నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ప్రజా అధికార ప్రతినిధి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షులుగా ఎంపీడీఓ సందీప్ కుమార్, ఎంపీఓ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ విమల అంజయ్ యాదవ్, ఎంపీపీ పద్మిని, వైఎస్ ఎంపీపీ రాజేందర్ రెడ్డి, ఎంపీటీసీలు ఉమేష్ కుమార్ గుప్తా, గోవర్ధన్ గౌడ్, కంచె మాధవి, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతోపాటు డిపార్ట్మెంట్ వైజ్ వచ్చిన చర్చ వచ్చి మన గౌరవ సభ్యులు ఏదైతే నిర్వహిస్తారో అంశాలు ఆ అంశాల మీద నెలకొన్న డిపార్ట్మెంట్ హెడ్కి లెటర్ పెట్టారు. కాబట్టి జిల్లా ప్రతి డిపార్ట్మెంట్ మనం ఇష్యూ రాసాం. 3 మంత్స్ ఒకసారి కూడా అధికారం రాకపోతే ఎవరన్నా కదా చెప్పండి. 3 నెలలకు అది మేము ధన్వాడది పైప్ లైన్ పెడతామని అన్నాం కదా సార్. దానికి ఏ గారు కూడా ఒప్పుకుంటు ఎందుకంటే మిషన్ దగ్గర ఏదో వాటర్ ఉన్నాయి కదా. అవును సార్. దాని నుంచి ఆ చెల్లకి వెళ్ళిపోయి నుంచి ట్యాంక్ నింపాలని మేము అనిపించింది కదా. దాని వల్ల ఏంటి పరిస్థితి? మీరు వర్క్ ఐడెంటిఫై చేసుకోవాలి ముందు. ఎందుకు వర్క్ ఐడెంటిఫై పోటీచ్చాడు పరిశుద్ధము డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా మళ్ళీ ఏ గారు ఫిల్ చేస్తాంటే మేము దాన్ని చేయడం సిద్ధంలో ఒకసారి అడగండి. అని అదే చెప్పండి ఏ గారు అడగండి. దిగాలి పంపిస్తాను.